చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలన్నా వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధి అది ఎలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషుల్లో రెండు రకాలు, ఆడ మగ, ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతర అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం, వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్, జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా, జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం. సార్, యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్కి అర్థం ఉండాలి సార్. పంచా ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి ఎన్ ఇండివిజువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? హీడి బొక్క, ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే, ఏలే సార్, ఎరా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ అస్ హిట్ ది స్మాల్ స్క్రీన్, కమ్. ఈడిగాంది బిల్డప్ ఇచ్చింది. అండ్ వన్ థింగ్ సార్, సాయంత్రం 6 గంటల వరకే మీ నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసల్. ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా. మూసేయాలి మరి. మందా వాళ్ళదా, ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు 12-2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే సార్, ప్రోమో ఏమైనా కట్ చేయమంటా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకటి చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. ఏమ రైట్ సార్? మనిషి చూడటానికి బఫన్ లో ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా. కాదు పద. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తానరా. రేపు పెగ్గయ్యరా. నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. హేమా, ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి, 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా. ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్, కొంచెం గొప్పలు గోతులు, స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడాయ్ బాబు, దేశంలో వీడు ఒక్కడికి పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతుంది. పెళ్ళాలు అందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే ఉంటాను హేమా. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి, ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ సార్. మీ ఆవిడ ఊరు వెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్, ఫిగర్ మాత్రం కత్తి సార్. నడువు పైన నయనతార, నడువు కింద ఇలియన. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్.
మీ ఆవిడ ఊరికెళ్ళలేదా? చంపేశారండి బాబు. ఏంటే చచ్చే, ఆమె చీప్గా లాడ్జిల్కే హోటల్కి వచ్చే టైప్ కాదండి, హోమ్లీ టైపు. హోమ్లీకి అయితేనే వస్తుంది, పెట్టండి. ఆయన అంత అందగత్తెని అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుడిని. వినేసావా? టోటల్గా వినేసా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్ది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా ఆవిడ పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయా లేటు? ఏది నయనయానా? అబ్బో, భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే, టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే, పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. తలుపు తలుపు. ఆవిడ మీ ఆవిడ? దీన్ని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా, ఎవడరా ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చుంటాను, ఇప్పుడే. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనపడట్లేదు. నాకు కనపడలేదు. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఆవిడ బుక్ చేసుకున్నట్టు నాకు ఏం పర్మిషన్ వచ్చింది. దాన్ని వాణ్ణి కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతా. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునే వాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ సక్ సక్, వాణ్ణి నరికేస్తా. సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్? నీ నోటు మాట ఏమిటరుగు, నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలనో. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నయనయాన మొగుడంట. నయనయానాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేం వాడికి తెలిసిపోయిందా? లేదు. అయితే టెన్షన్ లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నయనయాన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు బ్రదర్. నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ? సార్ సార్, ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ, క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు? ఆవిడ ఆవిడ బయట వచ్చింది. ఆవిడ ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టా సార్, మా ఆవిడే. ఏమా, నువ్వు వీడి భార్యవేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే, ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఏమే, ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోన్ విడా తాగుతారని అడగకుండా తాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మాకడ ముందు తిడతారా? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? కొట్టడం నాకు వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు, ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. నా ముందు ఎంత దౌర్జన్యమా, నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా,
నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెల్ సెడ్ సార్. ఎల్లవే ఎల్ల పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏ ఎల్లవే ఎల్ల వెళ్ళిపోతాను. ఏ ఎల్లహా ఎన్నిసార్లు చెప్తావు? బీరువాతాలాలు ఎక్కడ ఉన్నాయి? బీరువాతాలాలు మళ్ళీ క్లారిటీ మిస్. బీరువాతాలాలు ఎక్కడ ఉన్నాయో భార్యకు తెలియదు. అదే అదే ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే నువ్వు బీరువాతాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి ఎల్లు. అయినా చీరలన్నీ సరిదేస్తారా? ఏంటి నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్టే కదా, మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్ క్లారిటీ కోసం. ఓహో ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. గృహహింస అయినా ఆవిడగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే, సర్దుకోవే అవి కూడా సర్దుకో. ఏమే ఏమే నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట ఏమే ఇక్కడే ఉండవే. తప్పకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాడు పెట్టిందేగా, నా జ్ఞాపకాలు ఏవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్ వెళ్ళే రోజులు ఇంకా రాలేదమ్మా, నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో సార్ క్లారిటీ వచ్చిందంట, మేము నిజంగా మొగుడు పెళ్ళాలేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 5,000 తీసుకున్నాడు, ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు, వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి తక్కువ చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబా? అజ్ఞాన నామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు, దయించి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తానని మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. అన్నయ్య వేడి వేడి దోశ. అవగబట్రావే. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా, ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నానా, సిగ్గేస్తుంది. నీకు సిగ్గుడ ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత చదివేది ఎంత? అయ్యయ్యో పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి, తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద జాస్ ఉండదే, వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు, చదువుతాడండి చదువుతాడు. వాడు తలుచుకోక గానీ తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనియా. ఆ వేసుకుని బాగా తిరిపెట్టన్నయ్యా. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్ నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి చదువు సంధ్యం లేవు, ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు షికార్లు అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడారా? అది మాకు తెలియదు అంకుల్, రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంత యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నా చుల్లరా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా, మీరు లేకుండా ఒక్కరికి యాక్సిడెంట్ ఎట్టవుతురా? ఎందుకు రా అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి నచ్చేది లేదు, కనీసం మీరేని మారండ్రా, బుద్ధిగా చదువుకుంటారా? ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. డాక్టర్ గారు మందులు తెప్పించమన్నారు. అలాగే మందులు సార్ చూపిస్తారా? ఈ పక్కనే ఉంది రండి. మా క్లాస్మేట్ సంగీతని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా, అమ్మాయి చేత చెప్పుతో కొట్టించాను, అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మంది వచ్చి కొట్టాడు. నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏకీలు కకీలు తీసేరచ్చంటే. అదే పని సిస్టర్, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్నొస్తున్నారు.
చంటి.